एवरीवन अंदर की नमस्कार वेलकम टू श्रीहास तेलुगु चैनल नेनु मी भवानीनी नाटु पुट्टगुडुगुडु जीडिपप्पु बटानी करी एला चेयालो चूद्दाम चूडंडी नाटु पुट्टगुडुगुडु माकु इला अम्मुतारु बोट्ट 300-400 रूपीस उंटाई इला नेनु 15 मिनट्स नानबेट्टुकुंटा वाटर लो దాని మీద ఉంది కదా మట్టి అదంతా పోవాలంటే ఒక 15 మినిట్స్ మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకొని బాగా క్లీన్ చేసుకోవాలి చూడండి కొన్ని మట్టి చూసారు కదా ఇలాగా మనం క్లీన్ చేసుకోవాలి నేను క్లీన్ చేస్తున్నాను మట్టి ఎంత పోయేటట్టు 3-4 టైమ్స్ క్లీన్ చేస్తేనే ఆ మట్టి అనేది పోయి పుట్టగొడుగులు నీట్గా ఉంటాయి 4 టైమ్స్ క్లీన్ చేసా కదా అంత వైట్గా బాగున్నాయి చూడండి ఓకేనండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం నాటు పుట్టగొడుగులు జీడిపప్పు బటానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నాటు పుట్టగొడుగులు రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటాలు నాలుగు పచ్చిమిర్చి పసుపు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ తగినంత సాల్ట్ తగినంత కారం 1 కప్ బటానీ జీడిపప్పు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇప్పుడు తయారీ చేసే విధానం ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం ఆనియన్స్ వేసుకున్నాం పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బాగా ఉల్లిపాయ అనేది ఎగిరింది ఇలా దగ్గరికి గోల్డెన్ కలర్లో వచ్చాక మనం టమాటో ప్యూరీ ఇందాక టమాటా ముక్కలు చూపించాం కదా అవి మిక్స్ చేసుకుంటే టమాటో ప్యూరీ ఈ టమాటో ప్యూరీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఉల్లిపాయ టమాటా ఎంత మిక్స్ అయితే అంత బాగుంటుంది దగ్గరికి ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 3 మినిట్స్ ఉంటే బాగుంటుంది చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో అదిగోండి చూసారు కదా ఆయిల్ అనేది ఇలాగా పైకి రావాలి ఇలా ఉల్లిపాయ టమాటా బాగా దగ్గరికి కొంచెం ముద్దలాగా దగ్గరికి వచ్చి బాగా ఏగితే కర్రీ టేస్ట్ బాగుంటుంది అదే పచ్చి పచ్చిగా వేయించుకున్నాం అనుకోండి కర్రీ టేస్ట్గా ఉండదు ఇలా వేయించుకున్న తర్వాత మనం పచ్చి బఠానీ వేసుకుందాం పచ్చి బఠానీ వేసుకుందాం ఇలా 2 మినిట్స్ మిక్స్ చేసుకొని ఇలా 2 మినిట్స్ మిక్స్ చేసుకున్నాం కదా ఇలా మిక్స్ చేసుకొని బాగా ఇప్పుడు ఇలా బాగా వేగిన కదా వేగాక మష్రూమ్స్ వేసుకుందాం మష్రూమ్స్లో చాలా విటమిన్స్ ఉంటాయి అవి ఇయర్లీ ఓన్లీ రెయినీ సీజన్లో మాత్రమే దొరుకుతాయి బాగా అందులో నాటు పుట్టగొడుగులు మామూలు మనం సూపర్ మార్కెట్లో అవి దొరికేవి వేరే పుట్టగొడుగులు ఇవి మాత్రం నేచురల్గా మనకి ఓన్లీ రెయినీ సీజన్లో మాత్రమే ఈ పుట్టగొడుగులు దొరుకుతాయి అందులో బాగా టేస్ట్గా ఉంటాయి ఇవి మాత్రం ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా ఇవి మిక్స్ చేసుకొని మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం మనం ఇప్పుడు వాటర్ ఏం పోయవసరం లేదు ఎందుకంటే మష్రూమ్స్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఆవిరిగా దాంట్లో ఉడికిపోతాయి మష్రూమ్స్ బాగా చూడండి ఇప్పుడు ఎలా చూడండి ఎంత వాటర్ వచ్చినాయో ఇలా
ఉడికిపోతాయి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇలా ఉడికినాయి కదా, దీంట్లో జీడిపప్పు వేసుకున్నాం. ఫ్రై చేసినవి పచ్చి వేసుకోవచ్చు కానీ కొంచెం టేస్ట్ ఉండదు కాబట్టి మనం ఫ్రై చేసుకొని వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాం. ఘాటు అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మీడియం సైజులో అయితే 2 స్పూన్స్ వేసుకున్నాం. వేసుకొని మిక్స్ చేసి అలా ఒక 1 మినిట్ మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టాలి. చూడండి ఇలా మిక్స్ చేశాను కదా, మిక్స్ చేశాక మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని అలా బాగా మెత్తగా ఉడికేటట్టు ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికింది కదా, చూద్దాం. ఇప్పుడు మూత తీసి చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల గరం మసాలా మంచి టేస్ట్ని ఇస్తుంది కాబట్టి గరం మసాలా వేసుకుందాం. ఇలా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసి సాల్ట్, ఫస్ట్లో ఆనియన్స్ వేసినప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదా, సరిపోతే మళ్ళీ మనకి ఎంత కావాలో అంత వేసుకుందాం సాల్ట్. నాకు సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక్క చిన్న గ్లాసు అంటే మనం టీ గ్లాస్ అంత వాటర్ మళ్ళీ వేసుకుందాం. ఇందాక మనం వాటర్ వేసుకోలేదు కదా అస్సలకి, ఎందుకంటే ఆ మష్రూమ్స్లో ఉన్న అంతా వాటర్ అంతా దిగిద్ది కాబట్టి వాటర్ వేసుకోవసల్లా. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని మనం ఉడికించుకుందాం. అండి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం. ఇలా ఒక 5 ఆర్ 6 మినిట్స్ చూడండి ఎంత బాగా ఉడికి ఎంత దగ్గరికి వచ్చిందో కర్రీ. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఉల్లిపాయ టమాటా ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. కర్రీ కూడా బాగా దగ్గరికి వచ్చి టేస్ట్గా ఉడికాక మనం ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా సర్వింగ్ బౌల్లో మనం తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.